నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నీల శిరీష. ఈరోజు అయితే మనం ఎంచక్క పచ్చడి చేసుకున్నాము. అది కూడా వెలగపండు పచ్చడి. వెలక్కాయ కానీ వెలగపండు కానీ మనకి వినాయక చవితి అప్పుడైతే బాగా దొరుకుతూ ఉంటాయి. పూజ చేసుకోవడానికి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా వెలగపండు కూడా. ఇదిగోండి వెలగ చెట్టు ఇలా ఉంటుంది. ఇక్కడిక్కడ ఇప్పుడిప్పుడే పూత కూడా ఉంది, చూస్తున్నారా? ఇది కాయ పండ్లు. ఇది కొంచెం పెద్దదైన తర్వాత లోపల పండు కూడా వస్తుంది. అవి పూలు, చిన్న చిన్నగా ఉంటాయి. అది వెలగపూత. మనమైతే ఒక పండు తీసుకెళ్దాము, అలాగే కొంత కరివేపాకు కూడా పచ్చడికి. మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, మనమంతా సుమతి శతకం వేమన శతకం పద్యాల్లో అందులో చెప్తారు, సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన బోవును కరిమృంగిన వెలగపండు కరిణి సుమతి అని. ఐశ్వర్యం ఎప్పుడొచ్చినా కూడా దానంతటదే కొబ్బరికాయలో నీళ్లలాగా వచ్చేస్తుంది. అలాగే పోయినప్పుడు కూడా ఏనుగు మింగిన వెలగకాయలో గనక వెలగపండులో గనక గుజ్జు మాయమైనట్టు పోతుంది అని దాని సారాంశం. సరే, పద్యాలు మనకెందుకంటారా, అప్పుడప్పుడు అలా గుర్తొస్తూ ఉంటాయి. సో ఏనుగు మింగితే వెలగపండు పండుగా ఉండి, మింగినప్పుడు కాయ ఉండి గుజ్జు ఉంటుంది కదా, అది బయటకు పూసేసినప్పుడు కాయ కాయగానే ఉండి లోపల గుజ్జు అంతా పోతుందంట. అది దాని సారాంశం. అంతేకాదండి, వెలగపండు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్కి కానీ లివర్కి కానీ, ఇవాళ రేపు యాంటీ ఆక్సిడెంట్స్ అంటున్నాం కదా, చాలా ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే లివర్కి, లివర్ హెల్త్కి కూడా చాలా మంచిదంట. శుద్ధి చేయడానికి, లివర్ శుద్ధి చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువగా అయితే మనం పండు గుజ్జుగా తినేస్తారు, పండిందైతే, లేదంటే ఇలా పచ్చడి చేసుకుంటారు, జ్యూసుల్లో కూడా వాడుతున్నారు. ముందు ఏంటంటే ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేయించాము. వెల్లుల్లి చివర్లో వేడి మీద వేస్తే సరిపోతుంది. ఈ కాయ కొంచెం వగరవగరగా పుల్ల పుల్లగా ఉంటుంది. పండిందైతే పులుపు కొంచెం ఎక్కువ ఉంటుంది, పచ్చిదైతే వగర ఎక్కువ ఉంటుంది. కొంచెం పండినట్టు ఉంటే మనం తినగలమన్నమాట. సో ముందు వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, అందులోనే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసాం కదా, ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి అందులోనే ఈ పండు ఏదైతే ఉందో దాన్ని కలిపేసామన్నమాట. కాయ గుజ్జుని, వెలగపండు గుజ్జుని ఈ లోపల ఈ పచ్చడి నలిగే లోపు మనం తాలింపు వేసుకున్నాము. తాలింపులో కాస్త ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కూడా వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి, మామూలుగా వేసేదానికంటే మరొక స్పూన్, ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాము. చక్కగా కొంచెం ఎండుమిర్చి ఒక రెండు ముక్కలు, అలాగే వెల్లుల్లి కూడా ఒక రెండు అలా దంచి వేస్తే, క్రష్ చేసి వేస్తే ఆ కమ్మదనం భలే ఉంటుంది. అప్పటికప్పుడు దంచి వేసిన అంతేనండి. కొంచెం కరివేపాకు, ఇంగువ, పసుపు ఇవన్నీ వేసి రెడీగా పెట్టుకున్నాము. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర మీరు చివరిలో కూడా వేసుకోవచ్చు. సో కరివేపాకు చాలా మంచిది కళ్ళకి కానీ, జుట్టు పెరుగుదలకు కానీ ఇలాగ. అందుకని ఇందాక కూడా వేసాము, ఇప్పుడు కూడా వేస్తున్నాము. అమ్మ కొంచెం వెల్లుల్లి ఎప్పుడు ఎక్కువ వేస్తుంది, దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మీరు మొత్తం ఈ ఒక కాయ పచ్చడికి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. మీకు మాలాగే వెల్లుల్లి చాలా ఇష్టమైతే ఇంకొక 4-5 వేసుకోవచ్చు. పచ్చడిలో ఎప్పుడు కూడా ఆ వెల్లుల్లి కమ్మదనం బాగుంటుంది. సో తాలింపు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా వెల్లుల్లి మంచిది హెల్త్కి, అలాగే వెలగపండు కూడా చాలా మంచిది లివర్ హెల్త్కి. లివర్ మన బాడీలో ఉన్న టాక్సిక్ అన్నిటినీ కూడా క్లీనప్ చేసేది లివర్. సో లివర్ క్లీన్ అవ్వడానికి మనకి ఇలాంటి ఫుడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. మనం నిమ్మరసం ఎలా అయితే చాలా మంచిదని చెప్పుకుంటున్నామో, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల, అలాగే వెలగపండు కూడా అంత మంచిది. అప్పుడప్పుడు సీజన్కి మనం వినాయక చవితి టైంలో అయితే మనకు బాగా దొరుకుతుంది కదా, ఆ టైంలో తెచ్చుకున్నప్పుడు చక్కగా పండుగ తినేస్తాం, మరీ మంచిది. లేదు అంటే ఇలా పచ్చడి చేసి కూడా తినేయచ్చు. చూసారుగా, మన పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తీసి తాలింపులో కలిపేయడమే. ఇంతే కాకుండా చాలామంది కొంచెం బెల్లం వేసుకుని కూడా ఇది అలాగే తినేస్తారు, భలే ఉంటుంది.
ఉప్పు కారం వేసుకుని బెల్లం వేసుకుని ఇలా రకరకాలుగా జ్యూసులు కూడా చేసేసుకుంటూ ఉంటారు నార్త్లో అయితే. సో మీరు ఒకసారి ట్రై చేయండి, అప్పుడప్పుడు కుదిరినప్పుడు వెలగపండుని తినడానికి ట్రై చేయండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇదైతే. ఎందుకండి, ఇప్పుడు దీన్ని మనం తాలింపులో కలిపేసుకుందాం. మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి, నూనెలో అంతా కూడా కలిసేలాగా ఫ్లేవర్, తాలింపు ఫ్లేవర్ మన పచ్చడికి కూడా మంచిగా పట్టేలాగా. అంతేనండి. సో వెలక్కాయ పచ్చడి మీ అందరికీ నచ్చిందనుకుంటాను. తప్పకుండా నెక్స్ట్ టైం ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకుని పచ్చళ్ళు తాలింపు క్రంచీ క్రంచీగా ఉన్నప్పుడు మనం తింటే ఆ టేస్ట్ భలే ఉంటుంది. పంటి కింద అక్కడక్కడ పప్పులు తగులుతూ ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా. సో ఎలా చేయాలి వెలగ పచ్చడి అన్న వాళ్ళకి ఇదిగోండి ఈజీ రెసిపీ. ఏముండదో అన్నీ వేయించి పెట్టుకోవడమే. చక్కగా దీన్ని తీసుకొచ్చి కలిపితే సరిపోతుంది. వెలగ పండు గుజ్జు వేసిన తర్వాత ఎక్కువసేపు పట్టదు, అది ఆల్రెడీ గుజ్జు గుజ్జుగానే ఉంది, అక్కడక్కడ గింజలు మాత్రం ఉంటాయి. ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. సో ఇది ఈరోజు రెసిపీ. మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.